ఇప్పుడు తీన్ మార్మల్ అన్న మేనిఫెస్టోలో ప్రధానంగా జియో 46 గురించి మెన్షన్ చేసిండు. గతంలో అంటే కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన జియో మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. సో అది ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, మమ్మల్ని వాళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళేమో రోడ్ల మీద తిరుగుతున్నారు. సో మీకు వాళ్ళ సపోర్ట్ ఉంటుందా, ఎట్లా మీ వైపు ఉన్నారా 46 అభ్యర్థులు? 100% జియో నెంబర్ 46 బాధితుల యొక్క సపోర్ట్ నాకే ఉంటుంది. నాతో పాటు తిరుగుతున్నారు రెండు కార్లు పెట్టుకొని వాళ్ళే. ఓకే, మీకు పరిచయం చేస్తారు దీని తర్వాత ఆ టీమ్స్ని మీకు పరిచయం చేస్తారు. వాళ్ళే నాతో పాటు తిరుగుతున్నారు, ఎందుకంటే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడే ఈ జియో నెంబర్ 46 బాధితులు నన్ను కలవడం జరిగింది. నేను వాళ్ళ పక్షాన మాట్లాడడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఇదే విషయమై కేటీఆర్ గారిని కలిసిన అక్టోబర్ 30 కలిసిన తర్వాత వారు కూడా గ్రహించారు దీంట్లో కొంత సవరణ అవసరము, కొంతమంది నష్టపోతున్నారని చెప్పి భావించి వారు సవరణ చేద్దామనుకున్న లోపే ఎలక్షన్ కోడ్ వచ్చింది. దాని కారణం దాని కారణంగా ఇదంతా కూడా ఆగిపోయింది. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరందరూ కూడా ఒక నెల 2 నెలల పాటు సమయం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి, మార్పు వస్తుంది, మార్పు తీసుకొచ్చిన తర్వాత ఈ జీవోను రద్దు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇచ్చింది. ఈరోజు మేనిఫెస్టోలో పెట్టడం కాదు, మొన్న జరిగినటువంటి 100% 2023 నవంబర్లో జరిగినటువంటి ఎన్నిక సందర్భంగానే వాళ్ళు హామీ ఇచ్చిండు. మరి హామీ నెరవేర్చొచ్చు కదా, ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా, మళ్ళీ కొత్తగా హామీ ఇవ్వడం ఏంది? కాబట్టి ఇదంతా కూడా అసంబద్ధమైనటువంటిది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే జియో నెంబర్ 46 రద్దు చేయండి, బాధితులకు న్యాయం చేయండి అని మేము అంటే ఇప్పుడు మీరేమంటారు, ఆ లేదండి అది తీసుకొచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం కదా అంటారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఒక జియోని లేదా ప్రభుత్వ ఉత్తర్వును విడుదల చేస్తుంది. ఏ ప్రభుత్వమైనా, అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా లేదా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమైనా లేదా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమైనా కూడా ప్రజలకు మంచి జరగాలనేటువంటి కోణం నుంచలే ఒక జియోని రెడీ చేస్తారు ఇప్పుడు కూడా. అయితే జియోలు రెడీ చేసినప్పుడు అన్ని మంత్రుల ద్వారానే జరిగాయండి, కొన్ని అధికారుల ద్వారా కూడా జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో కొంత లోతుగా అధ్యయనం చేయకుండానే ఆ మంత్రులు కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, అధికారులు చెప్పినట్టుగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. సో అప్పుడప్పుడు కొంత నష్టం కూడా జరుగుతుంది. నష్టం జరిగినప్పుడు ఆ నష్ట నివారణ చర్యగా మళ్ళీ దాన్ని రివైజ్ కూడా చేస్తారు, జీవన్ రివైజ్ కూడా చేస్తారు. ఆ కోణంలోనే కేటీఆర్ గారు దీన్ని సవరణ చేయాలని ఆలోచించారు, కానీ సాధ్యం కాలేదు, ఎన్నికల కోడ్ వచ్చింది. సరే, ఇది బీఆర్ఎస్ సంగతి. బట్ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రభుత్వంలోకి వస్తే మేము రద్దు చేస్తామని మీరు హామీ ఇచ్చారుగా, మీ సంగతి ఏంది? మీ ఇప్పుడు మీరే రెస్పాన్సిబుల్. కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం సరే దాన్ని రద్దు చేయలే, ప్రజలు తీర్పునిచ్చారు, ప్రతిపక్షంలో ఉండమని నిర్ణయించిండు. ప్రతిపక్షంగా మేము అడుగుతున్నాం ఇప్పుడు మిమ్మల్ని, మీరు రద్దు చేస్తారా చేయరా? మీరు రద్దు చేయకపోతే దాన్ని మీద ఏ విధంగా పోరాటం చేయాలో మేము పోరాటం చేస్తాం. ఆ పోరాటం చేసేటువంటి అవకాశం నాకు కల్పిస్తారు, నిరుద్యోగులు నాకు కల్పిస్తారు. కాబట్టి తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, నిరుద్యోగులు మా పక్షాన్నే ఉంటారు. ఇంకా పోతే ఏంటంటే, చాలామంది ప్రశ్నించే గొంతు ఒక ప్రశ్న వేసిండా అని 5 నెలల నాకు గమ్మత్ అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు ఇది ప్రశ్నించే గొంత, ప్రశంసించే గొంత, ఇది ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఎప్పుడు ఏం మాట్లాడింది ప్రజలు గమనిస్తూ ఉన్నారు, కాబట్టి దాని మీద నిర్ణయం ఉంటుంది. నేను ఒకటైతే చెప్తున్నా, నా ప్రశ్న ప్రజల కోసమే తప్ప నా ప్రశ్న పైసల కోసం కాదు. నా పోరాటం ఒక పరిష్కారం కోసం తప్ప నా పోరాటం పైత్యం కోసం కాదు. నా ఆరాటం ఒక ఆశయం కోసం తప్ప నా ఆరాటం ఆదాయం కోసం కాదు. కేవలం ఫేస్బుక్ లైక్ల కోసం, షేర్ల కోసం, కామెంట్ల కోసం నేను మాట్లాడను, కానీ ప్రజల కష్ట సుఖాలను షేర్ చేసుకుంటూ వాళ్ళ లైక్లు వాళ్ళ అభిమానం కోసం నేను పనిచేస్తాను. నేను కేవలం వ్యూస్ కోసం మాట్లాడను, సమాజానికి ఒక విజన్ అందించడం కోసం మాట్లాడతాను. నేను విషయ పరిజ్ఞానంతో మాట్లాడతాను అంతే తప్ప వితండవాదం చేసి వికారం పుట్టేలాగా చెయ్యను. కాబట్టి ప్రజలు ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ వీటన్నిటినీ కూడా గమనిస్తారు, విచక్షణతను ఓటేస్తారు.